హాయ్ తెలుగు తెలి స్వాగతం. మార్కెట్ ఈరోజు నిన్న రెండు రోజులు ఇట్ ఈజ్ టెస్టింగ్ ది వాటర్ లెవెల్స్. హై పీక్ 15,250 రేంజ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అయితే ఆ ప్రాఫిట్ బుకింగ్ టైంలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కొంచెం షార్ట్ సెల్ చేద్దామని ట్రై అంటే ప్రయత్నిస్తున్నా, అంటే షార్ట్ సెల్లర్స్ వాళ్ళ దే ఫెయిల్ టు డూ ఇట్, ఆక్షన్ ఫెయిల్యూర్ అంటారు. ఫైనల్గా ఈరోజు 15,000కి దిగువగా లైట్గా వెళ్ళటానికి ప్రయత్నించి వెళ్ళినా మళ్ళీ కవర్ అయిపోయింది అండ్ బయింగ్ కేమ్ అప్. అంటే ఏమాత్రం తగ్గుతున్న మార్కెట్ ఎక్కడైనా అది తగ్గనవటం లేదు, బయింగ్ వచ్చేస్తున్నారు. అంటే ఇది అర్థం ఏంటంటే మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ఏమి రాలేదు, మార్కెట్లో సెల్లింగ్ రాలేదు. అంటే సెల్లింగ్ రాలేదంటే ఓవరాల్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాను. సెల్ సిగ్నల్ రాలేదు కానీ మన డిఐఎస్ డిఐఐస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికీ అమ్ముతూనే ఉన్నాయి, ఎఫ్ఐఐస్ ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. ఈరోజు కూడా 1,600-1,700 కోట్లు కొన్నారు. మేబీ బికాస్ ఆఫ్ దట్ ఇట్ రిసీవ్డ్ సపోర్ట్. 15,000కి దిగువకు వెళ్లకుండా అడ్డు కూడా వేయటం జరిగింది. అంటే మళ్ళీ ఆటోమేటిక్గా 15,000 ఒక్కుందా? అంటే నిన్నటికి వాటికి చూస్తే మార్కెట్లో అంటే ఓపెనింగ్ అట్లీస్ట్ ఈరోజు ఓపెనింగ్ క్లోజింగ్ చెక్ చేస్తే ఎక్కడంటే అక్కడే ఉన్నాయి. దాన్ని డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్, డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం కదా, అది ఫామ్ అయింది. అంటే ఏంటి, నాట్ డిసైడెడ్ పైకి వెళ్ళాలో కిందకి రావాలో తెలియలేదు, మొత్తానికి అక్కడే తీసుకొచ్చి పడేసారు. వాళ్ళు మాత్రం ఇవాళకి మాత్రం డిసైడ్ చేసుకోలేదు. అంటే ఇక్కడి నుంచి రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, అది కొంచెం చాలా కష్టంగా అని చెప్పడం. బయింగ్ సస్టైన్డ్ బయింగ్ ఉంది మార్కెట్లో, సెల్లర్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే బయింగ్ వచ్చేస్తున్నది. అంటే ఎట్లా ఉంటుందంటే ఈ మార్కెట్ రే ఇంకా ఇంకెంత పెరుగుతుంది, అమ్మో భయం వేస్తుంది, రేపు తగ్గిపోతున్నాయో ఎల్లుండి తగ్గిపోతున్నాయో, చాలా పీక్ వచ్చింది, 15,000 అంటే చాలా ఎక్కువ కదా, ఇక్కడ నిలబడకపోవచ్చు అని ట్రై చేయటం. చాలామంది ట్రై చేస్తుంటారు అట్లాగా టు డిఫై ఆల్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, అది మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటుంది. చాలా సింపుల్గా బ్రీఫ్గా చెప్పాలంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ రాలేదు. కాస్త కొస్త నిఫ్టీ 50 స్టాక్స్లోనే కొంచెం వస్తున్నది. అది సెల్లింగ్ అంటే కంటే కూడా ప్రాఫిట్ బుకింగ్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తగ్గింది, ఇట్స్ ఎ ప్రాఫిట్ బుకింగ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తగ్గుతున్నది, కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ అని అనండి, లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వటం లేదనండి, ఇట్ ఈజ్ అండర్ సెల్లింగ్ ప్రెషర్. కొద్దిగా మళ్ళీ ఎక్కడో రికవర్ అయిపోతుంది, ఎక్కడో ఆగుతుంది, ఎందుకంటే బుల్ మార్కెట్ కదా. బుల్ మార్కెట్లో తగ్గినా మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ జిఎండిసి, జిఎండిసి ఈరోజు బాగా తగ్గింది, 7% అండ్ అబౌ తగ్గింది. బట్ నథింగ్ టు వరీ, ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్లో సెల్లింగ్ లేదు కదా. ఓవరాల్ మార్కెట్లో సెల్లింగ్ లేనప్పుడు ఇవి మళ్ళీ తగ్గినట్టు తగ్గినా మళ్ళీ రికవర్ అయిపోతాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మార్కెట్ తాలూకు ఇట్లాంటి మార్కెట్ తాలూకు నేచర్ ఎలా ఉంటుంది అనేది వేదాంత ఉంది. ఆ మధ్యన 170+కి రాలేదండి తగ్గి, 170-168-170 ఆ రేంజ్కి వచ్చింది కదా మార్కెట్లో మొన్న కరెక్షన్ వచ్చినప్పుడు. వరుసనే తగ్గుతూ 170+కి వచ్చింది, 170 రేంజ్కి. టుడే మళ్ళీ అట్లా రికవర్ అవుతూ నౌ ఇట్ ఈజ్ 186.
अंत शार्ट टर्म ट्रेडर्स की इधे बइंग आपर्चुनिटी अन्ट 186 इंतारे गुर्त मल्ल 186 विषय इन्वेस्टर्स इलांट इपेदी पट्टी ट्रेडर्स अच्छे ट्रेडिंग सेवाते इकड़ो विषय अबजर्व चेयर एटी 186 इंत वे यू कैन से 52 वीक हाई अवाली मोस्ट प्रॉब्ली मरी मल्ली 186 बैक टू स्क्वेयर वन मल्ल वन इकड़ तग मल्ल वन दी डबल टॉप अंटा शॉर्ट पीरियड की वेरी शॉर्ट पीरियड की डबल टॉप अंटे आ रेंज को इकड़ मल्ली सेलिंग रावच्छ अंटे प्रॉफिट बुकिंग रावच्छ अट्लीस्ट కానీ అలా రాకపోతే రావచ్చు అంతేగాని వస్తుందని కాదు సుమా మీకు టెక్నికల్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్ గా 100% టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఎప్పుడూ టెక్నికల్స్ ని బేస్ చేసుకొని చేయకూడదు టెక్నికల్స్ ఆర్ గుడ్ సర్వెంట్స్ బట్ బ్యాడ్ మాస్టర్స్ ఐ రిపీట్ టెక్నికల్స్ ఆర్ గుడ్ సర్వెంట్స్ బట్ బ్యాడ్ మాస్టర్స్ అంటే సర్వెంట్ గా ఉపయోగించు సర్వెంట్ గా తీసుకోవటమే తప్ప అడ్వైజర్ గా తీసుకోకూడదు మాస్టర్ గా తీసుకోకూడదు ఆ అవి చెప్పింది తూచా పాటించాల్సింది అదే అదే ఐ ఫాలో 100% బ్లైండ్లీ అంటే బుక్ అయిపోతాం అది మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బై ఎక్స్‌పీరియన్స్ వస్తుంది బట్ టెక్నికల్స్ అసలు తెలుసుకోకుండా నేర్చుకోకుండా ఏదో అర్థం చేసుకోకుండా ఏదో ఏదో చేసేద్దాం అంటే అసలు చాలా చాలా రాంగ్ అది అట్లా కాదు సో ఇక్కడ డబుల్ బాటమ్ దగ్గర By any standard, ఇక్కడి నుంచి కన పెరిగితే ఇక్కడి నుంచి పైకి వెళ్తే yes, బ్రేక్ డౌన్ అయ్యింది అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మరొక నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళిపోతుంది చూడండి జాగ్రత్తగా నెక్స్ట్ టార్గెట్ ఎక్కడో నేను చూడలేదులేండి నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో ఈ 186ని అధిగమించి రేపు ఎల్లుండు లేకపోతే కమింగ్ సెషన్స్ లో ఎక్కడైనా ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆ క్రాస్ అయినప్పుడు మాత్రం yes నెక్స్ట్ టార్గెట్ వెళ్ళిపోతుంది ఆ నెక్స్ట్ టార్గెట్ 190 కావచ్చు 200 కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను చూపించవలసింది ఐ కుడ్ నాట్ డు ఇప్పుడు చేయటం స్టార్ట్ చేస్తే ల్యాప్టాప్ స్టార్ట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది ఓకే డబుల్ టాప్ దగ్గర రెసిస్టెన్స్ అది రెసిస్టెన్స్ జోన్ అయ్యింది అంటే ఇట్లా తగ్గింది కదా ఇది ఇంతకు ముందు టాప్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా 186 ఇక్కడి నుంచి బ్రేక్ అవుట్ అయ్యిందా నెక్స్ట్ టార్గెట్ లేతే బ్రేక్ డౌన్ అయ్యిందా తగ్గుతుంది అయితే మనం బుల్ మార్కెట్ లో ఉన్నాం గుర్తుంచుకోండి ఒకసారి ఫాల్స్ బ్రేక్ అవుట్ ఫాల్స్ బ్రేక్ డౌన్ లు ఉంటాయి ఊరికే తగ్గినట్టు తగ్గి ఇక్కడ తగ్గేటప్పటికి ఆ ఇది రెసిస్టెన్స్ వచ్చేసింది ఇంకా తగ్గి పైకి వెళ్ళటం లేదు వెళ్ళనవటం లేదు ఇంకా కిందకే వస్తుంది అనుకుని ఇక్కడ ఎవరైనా షార్ట్ సెల్లింగ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైకి ఆ ప్రమాదం కూడా ఉంది ఒకసారి ఇంత ఇక్కడి నుంచి దిగి వచ్చినంత మాత్రాన వేగిర పడకుండా తొందర పడకుండా షార్ట్ సెల్ చేయకుండా వెయిట్ చేసి చూడాలి ఇది ఏంటి తగ్గుతుందా ఎంత తగ్గుతుందో చూసి ఎక్కడ సపోర్ట్ తో చూసుకుని సపోర్ట్ జోన్ నుంచి అక్కడ బయింగ్ చేసుకుంటే మళ్ళీ పైకి వెళ్తుంది ఎందుకంటే ఫాల్స్ బ్రేక్ అవుట్ కావచ్చు ఇక్కడి నుంచి తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇక్కడ పెరిగినట్టు పెరిగి కొద్దిగా పెరిగి 186 దాటిపోయింది కదా ఓకే 188 189 లేదా 187 కు వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచిది ఇంకా పైకి నెక్స్ట్ టార్గెట్ కి రెడీ అయిపోయిందని అనుకుని మనం గబుక్కుని కొనేస్తే మళ్ళీ అది కిందకి రావచ్చు ఫాల్స్ అంటే మిస్లీడింగ్ అది చాలా ఈ టెక్నికల్స్ అందరూ టెక్నికల్స్ చూసి చేస్తారు కదా ఈ టెక్నికల్స్ ని డిఫీట్ చేయడానికి ఆపరేటర్స్ బిగ్ బిగ్ ఆపరేటర్స్ ఇలాంటి జిమిక్స్ చేస్తారు పైకి తీసుకెళ్ళి 186 187 188 కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మొదలు పెడతారు మొదలు పెడితే కొద్దిగా 2 3 రూపాయలు తగ్గితే మళ్ళీ వస్తుందిలే ఏముందని వెయిట్ చేస్తే ఇంకా తగ్గి చివరికి భయం వేసేసి ఏ 175 ఓ 178 లోనో లాస్ బుక్ చేసుకుని బయటికి రావటం లేతలు వదిలేయటం అట్లా చేస్తుంటారు అట్లా అందుకనే టెక్నికల్స్ జాగ్రత్తగా చూడాలి
వెయిట్ చేసి చూడాలి 186 188 వచ్చినంత మాత్రాన పెరిగిపోతుందని కాదు వెయిట్ అండ్ వాచ్ ఆ తర్వాత ఇంకా అక్కడ అందులో బుల్లిష్నెస్ కనబడితే వెళ్ళిపోవచ్చు పైకి అయితే కాల్మాన్ పరిస్థితులు కూడా చూసుకోవాలి కాల్మాన్ పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి బుల్ మార్కెట్ చెప్పాలంటే నిజం చెప్పాలంటే బూమ్ మార్కెట్ కాబట్టి తగ్గిన మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్లెస్ ది మార్కెట్ ఫాల్స్ ఏదైనా కరెక్షన్ వచ్చి ఒక 100 200 పాయింట్ 300 పాయింట్ల కరెక్షన్ వస్తే అప్పుడు ఇది కూడా తగ్గొచ్చు అంత మాత్రం భయపడవలసిన పని లేదు అక్కడి నుంచి మళ్ళీ పికప్ అవ్వచ్చు అందుకని అందుకని చాలా కేర్ఫుల్ గా అంటే కీలరీ వాత పెట్టమన్నారు కదా మార్కెట్ ఏంటి మార్కెట్ ఈ మార్కెట్ ట్రెండ్ ఏంటి మార్కెట్ గమనం ఎలా ఉంది ఆ దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే ఇది బుల్ మార్కెటా బేర్ మార్కెటా లేకపోతే బూమా లేకపోతే బస్టా ఏంటి కొద్దిగా ఆ అవగాహన ఉంటే దాని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు ఈ బుల్ మార్కెట్లో తగ్గినా కొంచెం అంతగా భయపడవలసిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఓసి గురించే చెప్పాను కదా ఐఓసి బ్యాడ్ రిజల్ట్స్ అనండి ఇంకోటి అనండి మొత్తానికి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఇంకొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎక్కడో చోట బాటమ్ అవుట్ అవుతుంది అది గమనించాలి కొద్దిగా టెక్నికల్స్లో చూసుకోవచ్చు టెక్నికల్స్లో చూసుకోవాలి ఎక్కడ బాటమ్ అవుట్ అయిందో అక్కడ బాటమ్ అవుట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ స్టేజ్లో ఎంటర్ అయ్యామనుకోండి మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళిపోతుంది అంటే ఫాస్ట్గా పెరిగే స్టాక్ కాదులేండి ఇది ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను పికప్ అవుతుంది అదే స్మాల్ క్యాప్ అనుకోండి ఎస్ ఫార్ మోర్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్తుంది వెళ్ళేటప్పుడు బట్ ఓన్లీ ఇష్యూ ఏంటంటే యంగ్ ఇన్వెస్టర్స్ అంటే కొత్త వాళ్ళు స్మాల్ క్యాప్స్లో వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళకూడదు అది వెళ్ళినా ఎక్కువ క్వాంటిటీలు కొనకూడదు పెద్ద అమౌంట్లు కొంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఓకే అండి సో ఇలాంటి బుల్ మార్కెట్లో కొంచెం క్వాంటిటీ కొనుక్కుని 4 రోజులు 5 రోజులు వారం రోజులు 10 రోజులకు పెరిగిన తర్వాత అమ్ముకోవటం అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా చేసుకునేటప్పుడు చాలా సీరియస్గా ఉండవలసింది ఏంటంటే ఒక లిమిట్ పెట్టుకోవాలి ఈ స్టాక్ నేను ఇవాళ 100,000 రూపాయలు పెట్టి కొన్నాను ఇక్కడి నుంచి పికప్ అవుతుందని నమ్ముతున్నాను ఆ పర్టికులర్ పాయింట్ మీకు యూ షుడ్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్ అయ్యే అవగాహన లేకుండా అది బాటమ్ అవుట్ అయిందో లేదో చూసుకోకుండా ఏమీ చెక్ చేసుకోకుండా గబుక్కుని ఇక్కడ ఇంత తగ్గింది కాబట్టి ఇంకెంత తగ్గుతుందిలే ఇక్కడ కొనేస్తాను అట్లా చేయకూడదు ఇంట్యూజివ్గా చేయకూడదు కొంచెం టెక్నికల్స్ చూసుకుని ఇది కొంచెం బాటమ్ అవుట్ అయింది ప్రస్తుతానికి లెట్ మీ ట్రై బట్ ఒక బెంచ్ మార్క్ ఒక గీత వేసి పెట్టుకోవాలి ఏంటా గీత అంటే 10% కంటే ఎక్కువ తగ్గితే దీని నుంచి ఎగ్జిట్ అయిపోతాను ఐ విల్ బి హ్యాపీ టు బుక్ లాస్ అది కావాలి అది కావాలి ఎందుకంటే బుల్ రన్ను బాగా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా కొడితే కొంచెం గట్టిగా కొట్టేస్తుంది లక్కీగా ఏంటంటే టు మై అండర్స్టాండింగ్ అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు హీటప్ అవ్వలేదు ఇంకా మార్కెట్ నేను ఇలా అంటే చాలామందికి చాలామంది విస్తుపోతారు హీటప్ అవ్వలేదు ఇంకా మార్కెట్ ఏంటి 15,000కి వచ్చేస్తే ఆల్రెడీ అంటే మార్కెట్ కొన్న నేచర్ అలాంటిది ఆ ఇండికేటర్స్ ఏం లేవు ఆ ఇండికేషన్స్ ఏం చూపించడంలా అందుకని మరి కొంతమంది ఇగో ఇవాళ తగ్గింది చూడండి అది అలా జరిగింది లేకపోతే ఇప్పుడు క్రాష్ వచ్చేస్తుంది ఇంకా క్రాష్ గెట్ రెడీ ఫర్ ది క్రాష్ 15,000 చాలా పెద్ద ఇట్లా చెప్తుంటే అవన్నీ నేనైతే ఇగ్నోర్ చేస్తున్నాను నాకు అనిపించడం లేదు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా వాళ్ళదైనా ఒపీనియనే నాదైనా ఒపీనియనే అదనమాట సో ఇట్లా వేదాంతలాగా వేదాంత కానీ ఇట్లా వేదాంతలాగా స్టాక్స్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది గమనించాలి ప్రీవియస్ హై ఎంత ఉంది ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చింది అందుకని వేదాంతాలో బుల్లిష్నెస్ నాకు కనిపించబట్టే గ్రూప్ వాళ్ళు కూడా ఏమండి ఇందులో ఇది ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అంటే నో అని పెట్టేశాను ఇన్ని రోజుల నుంచి నో అనే పెట్టాను ఇప్పటివరకు 140 150 దగ్గర నుంచి ఇది ఏమని పడుతున్నారు సార్ ఇందులో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా చేయమంటారా నేను నో నో అని పెడుతున్నాను వాళ్ళు పాపం ఏమనుకున్నారేమో చూడండి మళ్ళీ ఇట్ హ్యాస్ కమ్ అప్ అగైన్ టు 186 డిస్పైట్ ది ఫ్యాక్ట్ దెర్ వాజ్ 1000 పాయింట్స్ ఫాల్
అరౌండ్ బడ్జెట్ బిఫోర్ బడ్జెట్ బిఫోర్ బడ్జెట్ 10000 పాయింట్లు దగ్గర తగ్గిందా అయినా ఇంకా ఏమైంది ఏం కాలేదు కదా సో దిస్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మార్కెట్ ఇది మార్కెట్ తాలకు స్ట్రెంగ్త్ ను చూపిస్తుంది ఐ సీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ది మార్కెట్ ఇప్పుడు సడన్ గా ఎక్కడైనా ఎప్పుడైనా ఫాలింగ్ టోన్ కనిపిస్తే తప్ప అప్పటి వరకు ఇట్ కంటిన్యూస్ టు మూవ్ అప్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ చదువుకుంటాం కదా చిన్నప్పుడు ఏ సబ్స్టెన్స్ విల్ కంటిన్యూ టు బి ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇనర్షియా అంటిల్ అండ్ అన్లెస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ ఎప్పుడో ఎక్కడో చదివాను చిన్నప్పుడు ఏ సబ్స్టెన్స్ విల్ కంటిన్యూ టు బి ఇన్ ది స్టేట్ ఆఫ్ ఇనర్షియా అంటిల్ అండ్ అన్లెస్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఎగ్జర్టెడ్ బయట నుంచి ఏదో కదిపితే తప్ప అది అక్కడే ఉంటుంది ఎక్కడున్నా ఒక ఉంగలేంటి వేసిన చోటే ఉన్నాను డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది లేకపోతే అక్కడే ఉంటుంది అని అది కదా ఆయన చెప్పింది అదే ఇనర్షియా అది అట్లాగే ఏదో వస్తే తప్ప వస్తుందో అట్లా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అదే ఏదో ఏదో వస్తే తప్ప అదర్వైజ్ ఈ మార్కెట్ ఇంకా 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 పై పైకే చూస్తూ ఉన్నదని అర్థం పై పైకి వెళ్ళే కొద్దీ మనం ఏం చేసుకోవాలంటే లైట్ ఇన్ ద షిప్ పై పైకి వెళుతూ ఉంటే సెలబ్రేట్ ఎంజాయ్ అక్కడ ఏం చేయాలంటే అక్కడ కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా ఇది ఇప్పుడు కొంచెం బాగా కొంచెం పీక్లోకి వచ్చింది లెట్ మీ బుక్ ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ 186 దగ్గర షార్ట్ టర్మ్ వాళ్ళు 186 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు షార్ట్ టర్మ్ వెరీ యాక్టివ్ ట్రేడర్స్ అయితే అప్పుడు మళ్ళీ 186 నుంచి ఈ కింద ఎక్కడన్నా వాళ్ళు మళ్ళీ పికప్ అవ్వచ్చు ఇక్కడెక్కడన్నా 170 దగ్గరే కొనక్కర్లా 175 176 దగ్గర కొనుక్కున్నా పర్వాలేదు మళ్ళీ చూసారా మళ్ళీ ఇక్కడ 10 రూపాయలు వచ్చేసింది అంత యాక్టివ్గా అంటే కొంచెం విజి తెలిసిన వాళ్ళు అందరూ చేయకూడదు అసలు బాటమ్ ఏంటి రెసిస్టెన్స్ ఏంటి సపోర్ట్ ఏంటి ఈ ఆస్పెక్ట్స్ గురించి అవగాహన లేకుండా ఇన్క్లూజివ్గా ఊరికే ఇక్కడ 186 నుంచి 170కి వచ్చింది మళ్ళీ మళ్ళీ పెరుగుతుందా లేకపోతే అని ఎక్కడో చూసి చేయటం అనేది ఒక్కోసారి క్లిక్ అవుతుంది ఒకసారి అంటే ఎక్కువసార్లు మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొంచెం అక్కడ కనబడుతుంటే చూస్తే చూసి చేయటం వేరు చూడకుండా నడవటం వేరు కొంచెం టార్చ్ లైట్ లాంటిది ఉండి టార్చ్ లైట్ ఉండి ఎంతో కొంత కొంచెం టార్చ్ లైట్ ఉండి నడిస్తే పర్వాలేదు ఆ చీకట్లో పర్లేదులే ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే ఎక్కడో చోట అక్కడ రోడ్డు వచ్చేస్తుంది రోడ్డు చేరుకుంటాను అనుకుని నడవటం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ ఈ అండర్స్టాండింగ్ లేకుండా బయింగ్లు సెల్లింగ్ చేయటం అయితే కొద్దిగా అవి అర్థం చేసుకుని అవి తెలుసుకుని కొద్దిగా వెళ్తే ఏంటంటే ఎస్ కొంచెం బెటర్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అట్లా అని చెప్పి 100% ఆ టార్చ్ని నమ్ముకొని వెళ్ళటం కాదు 100% అంత కరెక్ట్గా యాక్యురేట్గా మొత్తం అంతా చూపించదుగా వన్ అంతా మనం వెళ్ళే దారి వరకే చూపిస్తుంది అది కదా అందుకని 100% నమ్మటం కాదు తర్వాత మీకు ఇండికేషన్స్ ఈ మార్కెట్కి ఏంటంటే అంటే ముఖ్యంగా షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బై ఆన్ డిప్స్ తగ్గితే కొనుక్కుంటాను పెరిగితే అమ్ముతాను తగ్గితే కొంటాను పెరిగితే అమ్ముతాను ఈ తగ్గితే కొంటాను పెరిగితే అమ్ముతాను అనే కార్యక్రమం ఇలా చేసుకుంటూ వెళితే ఇట్లాంటి మార్కెట్లో సేఫ్గా ఉంటాం ఇప్పుడు తగ్గిందా లెట్ మీ బై సో పెరిగిందా ఓకే కొంచెం లెట్ మీ బుక్ ప్రాఫిట్ ఆర్ స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చుంటాను అంతా కాదు కొంత అమ్ముతానని అయితే ఇంకొక పాయింట్ ఇట్లాంటి మార్కెట్లో పర్టికులర్ స్టాక్ తగ్గుతూ ఉందనుకోండి దాని జోలికి వెళ్ళకూడదు తగ్గింది కదా అనుకుంటాం కాదు ఈ మధ్యన కేఆర్బిఎల్ అనుకుంటాం చాలా చిన్న కంపెనీలండి అడుగుతున్నారు ఏంటి కేఆర్బిఎల్ కొనుక్కోమంటారా తగ్గిందండి అని తగ్గుతుందండి నేను ఇలాంటి మార్కెట్లో తగ్గుతుందంటే ఎందుకు కొనుక్కోవాలి తగ్గింది కదా మళ్ళీ ఎప్పుడో రికవర్ అవుతుందని
పరుగులెట్టే మార్కెట్ లో తగ్గుతున్న షేర్లకి ఏదో స్పెషల్ న్యూస్ ఉంది కదా వాడు సీఈఓనో డైరెక్టర్నో ఎవడో అరెస్ట్ చేశాడనో లేతే ఏదో ఉంటుంది కదా ఏదో ఏదో రీజన్ ఉంటుంది కదా రీజన్ లేకపోతే అంత పరిగెడుతుంటే మార్కెట్ పరిగెడుతుంటే మీరు ఎందుకు పడిపోతున్నారు అట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు సో ఇలాంటి బుల్ మార్కెట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తగ్గుతున్నప్పుడు మార్కెట్ పెరుగుతున్నప్పుడు తగ్గుతున్న షేర్ ఏదైనా ఉంటే దాన్ని ప్రస్తానికి వదిలేయటమే ఆల్రెడీ కొని ఉంటే అప్పుడు చేసేదేం లేదు అలా వదిలేయటమే ఇంకా యావరేజ్ చేయటం లేదా ఫ్రెష్ బయింగ్ చేయటం చేయక్కర్లేదు ఎందుకంటే ఇదే ఎందుకు తగ్గుతుంది అన్నీ పెరుగుతుంటే లెట్ మీ వెయిట్ ఇప్పుడు ఐఓసీ లాంటిది అంటారా ఇది చాలా చిన్న కంపెనీ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తగ్గుతున్నదే ఆయన తగ్గుతున్నా ఏంటి పెరగా కొనొచ్చా అంటే చాలా పెద్ద కంపెనీ స్ట్రాంగ్ కంపెనీ టైం టెస్టెడ్ ఇవాళగాతే రేపైనా పికప్ అవుతుంది కాబట్టి అట్లాంటి వాటిల్లో కొనేసినా అయ్యో 97 దగ్గర కొన్నాను మళ్ళీ 94కి వచ్చిందని ఏం టెన్షన్ పడక్కర్లేదు ఎప్పటికప్పుడు మళ్ళీ రికవర్ అవుతుందని ఇలాంటిది గబుక్కుని ఇంకేదైనా ఏదైనా తేడా వస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అంటే స్టాండర్డ్ కంపెనీ పెద్ద కంపెనీ అయితే కొంచెం తప్పటి అడుగులు వేసినా పర్వాలేదు ఒకవేళ కొంచెం ఎక్కువ రేట్లో కొనుక్కున్నా ఆ తర్వాత కొన్న తర్వాత తగ్గినా ఎప్పటికప్పుడు మళ్ళీ మన డబ్బులు మనకు వస్తే రికవర్ అవుతాం లేకపోతే ఇబ్బందే స్మాల్ కంపెనీస్తో ఇబ్బందే మరి స్మాల్ జిఎండిసి సంగతి ఏంటంటే జిఎండిసి స్మాల్ కంపెనీ జాగ్రత్తగా ఉండాలి బట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఫండ జిఎండిసికి ఉన్న ఫండమెంటల్స్ ఎలాంటివంటే దే హ్యావ్ బెటర్ ఫండమెంటల్స్ మెటల్స్కి డిమాండ్ పెరిగే కొద్దీ జిఎండిసి వెళ్ళిపోతుంది పైకి అయితే మెటల్స్కి డిమాండ్ వస్తుందంటే వచ్చి తీరుతుంది అట్లా ఆ ఎక్స్పెక్టేషన్తోనే కదా మార్కెట్లు పెంచుతున్నారు ఎందుకు ఇంతగా కొంటున్నారు ఎకానమీలో ఏమైనా ఉందా ఈరోజు నేను ఆఫీస్ వైపు 6 నెలలు అయింది ఒక ఆఫీసు మూసేశాను రెండో ఆఫీస్కి వెళ్ళి 6 నెలలు అయింది ఇవాళ వెళ్ళి ఊరికే విజిట్ చేసి ఎట్లా ఉంది ఏంటో చూసి వచ్చా మా బజార్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది జనమే లేరు అసలు జనం ఎంత జనం కిటకిటలు ఆడుతూ ఉంటారు ఊరికే చాలా డెన్సిటీ ఉంటుంది హాఫ్ జనరల్గా ఉండే డెన్సిటీకి హాఫే కనపడుతున్నది యాక్టివిటీ బిజినెస్లు తర్వాత అవి వాళ్ళు ఉంటారు కదా ఏమి లేదు అంత ఏమి లేదు ఎకానమీ ఫుల్ స్వింగ్లోకి రావడానికి నేను అనుకోవటం 6 మంత్స్ పైనే పడుతుంది ఇంకా ముందుగా మనం ఏంటి కొనేస్తున్నాం ముందుగా మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ముందు ముందు బాగుంటుందని స్టాక్ మార్కెట్ అంతే ఫ్యూచర్ని ముందుగా డిస్కౌంట్ చేస్తుంది ఆ టైంకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేకపోతే రాకపోతే అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ మొదలు పెట్టేస్తారు పడేస్తారు అనుకున్నది అవ్వలేదని ముందు ఇలా అవుతుందని మార్కెట్ మూవ్ అవుతుంది అలా అనుకున్నదే అవ్వకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఏదో ఉంటుంది కదా పీరియడ్ ఒక వన్ ఇయర్ హాఫ్ ఇయర్ క్వార్టర్ 2 క్వార్టర్స్ అది అలా జరగలేదు కాబట్టి రివర్స్ చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా బ్యాడ్ టైం ఉంది రానున్న టైము కమింగ్ టైం విల్ బి వెరీ బ్యాడ్ అనుకున్నారు అనుకోండి ఇక్కడ కొట్టుపారేస్తారు అమ్మేస్తారు చెతక కొట్టేస్తారు కానీ రానున్న టైము అంత బ్యాడ్ కాదు అని తెలిసింది అనుకోండి ఏ క్షణమైతే అనిపిస్తుందో రానున్న కాలం మనం అనుకున్నట్టుగా అంత బ్యాడ్ కాదు అనుకున్నారనుకోండి షార్ట్ సెల్లింగ్ బదులు షార్ట్ సెల్లింగ్ కవర్ చేసుకోవటమే కాకుండా ఫ్రెష్ బయింగ్ వచ్చేస్తుంది పెరిగిపోతుంది ఇప్పుడు కోవిడ్ తర్వాత జరిగింది అదే అలాగే మనం బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్లో కొన్నారనుకోండి మీరు నేను కాదు పెద్ద బిగ్ ప్లేయర్స్ ఎఫ్ఐఐస్ లేకపోతే ఇంకా హెచ్ఎన్ఐస్ ఇట్లా వెరీ గుడ్ ఎక్స్పెక్టేషన్తో కొనుక్కుంటూ వెళ్తాం ఎందుకంటే ఈ కమింగ్ 6 మంత్స్ 1 ఇయర్లో ఇవన్నీ సర్దుకుంటాయి కుదుట పడతాయి వ్యాక్సిన్ వచ్చేసింది తర్వాత ఇండియన్ ఎకానమీకి డోకా లేదు పైగా ఇండియా ఈజ్ బెటర్ ప్లేస్డ్ దాన్ చైనా చైనాని నమ్ముకునే కంటే ఇండియాని నమ్ముకోవచ్చు ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుని కదా తర్వాత గవర్నమెంట్ కూడా సపోర్టివ్గా ఉంది ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుంది కామ్గా కూర్చోలేదు మన తిన పాములా లేదు చాలా చురుగ్గా ఉంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని కొంటున్నారు కదా కొంటూ వెళ్ళినప్పుడు ఒక స్టేజ్లో ఇది ఈ ఎక్స్పెక్టేషన్స్ రియలైజ్ కాకపోతే అక్కడ ఏం చేస్తారు మొదలు పెట్టేస్తారు ఇంకా అనుకున్నట్టు అవ్వలేదు ఇది ముందు అనుకుని ట్రేడింగ్ ముందు అనుకుని బయింగో సెల్లింగో చేస్తారు
ఫ్యూచర్ గురించి ముందుగా అనుకుని అది అలా రావకపోతే ఏం చేస్తారో అక్కడి నుంచి రివర్స్ అయిపోతారు కొన్న ఆల్రెడీ బాగా కొనుంటేనే అమ్మటం మొదలు పెడతారు అమ్ముంటే ఆల్రెడీ అమ్ముంటే అంటే కొంటం మొదలు పెడతారు రివర్స్ ఇప్పుడు మాత్రం బయింగ్ మార్కెట్ బయింగ్ లోనే ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తే అది బయింగ్ ఆపర్చునిటీ అనుకోవాలే తప్ప ఇక్కడి నుంచి ఇంకా పడిపోతుంది ఇంకేదో అయిపోతుంది అని అనుకోకూడదు అన్లెస్ దేర్ ఇస్ సచ్ ఎ క్లియర్ రెడ్ సిగ్నల్ క్లియర్ రెడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత చేతులు ఎత్తేస్తాం కదా అందుకని టు బి ఆన్ సేఫ్ సైడ్ కొంచెం కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి ఆ అబ్బాయి ఉన్నాడు కదా హైదరాబాద్ అబ్బాయి జమ్మూ అండ్ కాశ్మీర్ అబ్బాయి సైనికుడు ఈరోజు ఫోన్ చేసి నేను 50% మొన్నే చెప్పాను తీసేమని ఓ 50% తీసేసానండి 50% ఉంచానండి అది ఉంచాను ఇది ఉంచాను ఏ ఉంచానండి తగ్గించానండి అన్నాడు ఓకే సేఫ్ ఇంకా తగ్గిందనుకోండి అబ్బాయి దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కొనుక్కోమని చెప్తాను కొనుక్కుంటాడు ఇక్కడి నుంచి ఇంకా పెరిగిందనుకోండి ఉన్నాయి అమ్ముకుంటాడు నిదానంగా కంగారేం పడకుండా ఏం కంగారు పడకుండా తాపీగా ఉండి 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 ఇది బాగా మంచి బాగానే వచ్చింది పర్వాలేదు అనుకుంటే అమ్ముకుంటాడు లేకపోతే ఉంటాయి అలాగా సేఫ్ సేఫ్టీ కూడా చూసుకోవాలి అట్లా అని చెప్పి భయపడక్కర్లేదు భయపడవలసిన పరిస్థితులు లేవు వీఆర్ ఇన్ ఏ బూమ్ మార్కెట్ ఓకే అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంతకన్నా ఏం లేదు మార్కెట్ రేపు ఎట్లా ఉంటుందనేది నేనేం పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు మామూలుగా పడేస్తారని నేను అనుకోవటం లేదు 15,200 నేను అంతే ఆప్షన్ చేయను చూడటం మర్చిపోయాను 15,200 15,000 ఆ రేంజ్లో ఎక్కడో ఉండొచ్చు కొంచెం పాజిటివ్గానే ఉండొచ్చేమో అని అనిపిస్తున్నది ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి మార్కెట్ సరళి మార్కెట్ రేట్ చూస్తే అయితే రేపు మాత్రం ఏంటంటే సెటిల్మెంట్ కాబట్టి వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి వాళ్ళు కొద్దిగా మానిటర్ చేస్తారు జాగ్రత్తగా ఇది ఇక్కడికే తీసుకురావాలి 15,000 దగ్గరికే తీసుకురావాలంటే అక్కడ కష్టపడి తీసుకొచ్చేస్తారు ఏదో బాధపడి లేకపోతే 15,200 నుంచి పెరగనివ్వకూడదు అనుకుంటే అక్కడికి వెళ్తే సెల్లింగ్ చేస్తారు ఇట్లా కొంచెం చేస్తుంటారు రేపటి మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఆపరేటర్స్ డేడు ఎందుకంటే పెద్ద స్టేక్స్ కదా చాలా పెద్ద పెద్ద అమౌంట్లు తో ట్రేడ్ ఉంటుంది కదా వాళ్ళ స్టేక్స్ ఉంటాయి కదా ఆప్షన్స్లో అందుకని రేపటి మార్కెట్ గురించి చూడక్కర్లేదు ఓవరాల్ మార్కెట్ బాగానే ఉంది నేను చెప్పిన ఇప్పుడు ఈరోజు చెప్పిన ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి కదా పడిపోతున్న కేఆర్బిఎల్ లాంటి పడిపోతున్న షేర్ని పట్టుకోవద్దు రైజింగ్ మార్కెట్లో పడిపోవటం ఏంటి దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అలాగే పెరిగిపోతుంటే ఏదో అయిపోవద్దు పెరగనిచ్చి కొంచెం కొద్దిగా స్లైట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని కూర్చోవటం అలా ఒక అంచెలంచెలుగా ఇప్పుడు 15,000 దగ్గర 15,000 13,000 14,000 నుంచి 15,000కి వచ్చింది ఒక 1,000 పాయింట్లు వచ్చింది సరే కొంచెం ఏదైనా కొన్ని అమ్ముతాను మళ్ళీ 15 నుంచి 16కి వెళ్ళింది అనుకోండి వీడోడ్ను ఆ రేంజ్కి వెళ్ళింది అనుకోండి ఇంకొకసారి ట్రై చేయటమే అలా కొంచెం కొంచెంగా అంచెలంచెలుగా చేసుకుంటూ వెళ్తామే ఈలోగా కొన్ని షేర్లు కొన్ని ప్రాఫిట్ బుకింగ్లో వస్తాయి ఇలా కొన్ని షేర్లు ప్రాఫిట్ బుకింగ్లో దిగినప్పుడు మళ్ళీ పికప్ చేయటమే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేదాంత నాకు ఎస్బీఐ గురించి మాట్లాడాలంటే ధైర్యం చాలటం లేదు మామూలుగా అయితే ఎస్బీఐ ఇంకా ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది వీక్గా ఏం లేదు కానీ ఇంత పీక్లో కొనుక్కోవటం అవసరమా అస్సలు అవసరం లేదు ఇంకోటేదో చూసుకుంటే పోలా 400 దగ్గర ఏంటి కొంటాం 392 ఏం కొంటాం ఎస్బీఐని కొనుక్కుంటే ముందు కొనుక్కుంటాం అది వేరే సంగతి ముందు కొనుక్కుంటాం పెట్టుకోవటం ధీమాగా ధైర్యంగా పెట్టుకోవటం అది వేరే సంగతి అది కొంచెం ఇట్లా ఇంత పీకుల్లో కొనక్కర్లా వదిలేటమే ఎస్బీఐ మంద కాదు చేదాటిపోయింది అయినా ఎగబడి కొనేయటానికి అది ఒక్కటే ఉందా షేర్ ఈ ప్రపంచంలో ఇట్ దిస్ నాట్ లైక్ ఏ మ్యారేజ్ థింగ్ కదా మ్యారేజ్ అయితే ఆ అమ్మాయినే చేసుకుంటాను ఆ అమ్మాయిని కాకపోతే ఇంకెవరిని చేసుకుంటాను అయ్యయ్యో జీవితం దుర్భరం నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని అనుకోవటం అది వేరే సంగతి లైఫ్లో ఇది అలాంటిది కాదు ఎస్బీఐ లాంటి బోల్డ్ అని ఉన్నాయి ఏమైనా చూసుకోవటమే లేకపోతే ప్రశాంతంగా కూర్చోవటమే ఎంజాయ్ బికాస్ ది మార్కెట్స్ ఆర్ పికింగ్ అప్ మార్కెట్స్ ఆర్ మూవింగ్ అప్ ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ